నిండు హృదయంతో యెహోషువా దేవుని ప్రేమించినాడు. అతని బ్రతుకు దినములాంటిలో ఎవడు అతని ఎదుట నిలవనేరాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాలేబు నిండు మనసుతో దేవుని సేవించినప్పుడు అడుగుపెట్టిన హెబ్రోను అతనికి స్వాస్థ్యంగా మారిపోయిందంట. నిండు మనసుతో యెహోషువా కాలేబులు దేవుని సేవించినందుకు ఆరంభంలో ఉన్నంత బలము అవసాన కాలంలో కూడా అదే బలం అంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించారు. హల్లెలూయా. నేను ఈ రహస్యాలన్నీ కనుక్కున్నాను ఎందుకంటే అవసాన కాలంలో కూడా అదే బలం కావాలి నాకు దేవుని సేవ చేయాలని. ఏరోప్లేన్ రన్వేలో పోతూ ఆఖరికి రాగానే అంత స్పీడ్, ఎంత స్పీడ్ అవుతుందండి, ఇంకెక్కువ స్పీడ్ అయిపోతుంది కదా, అది మైటీ స్పీడ్. అంటే మెల్లగా పోతుంది రన్వేలో, ఇక చివరి దినాల్లో మైటీ స్పీడ్తో లిఫ్ట్ ఆఫ్ అయిపోతుంది కదా, టేక్ ఆఫ్. అలాగే దేవుని ప్రజలకు ఆయన బలాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. ప్రొవైడెడ్ యు లవ్ గాడ్. నాటకాలు బూటకాలు చెల్లవు దేవుని సన్నిధిలో. చేసినట్టు అంటినట్టు దేవుడు తన దాసులను, తన భక్తులను తన కొరకు ఏం చేస్తాడట, ఏర్పరచుకుంటాడంట. హల్లెలూయా. నీకు ఒకవేళ అవకాశం దొరికితే చేయి సేవ. నిండు మనసుతో దేవుని సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి హృదయంలో శుద్ధి లేకుండా ఆయన సన్నిధికి వచ్చిన వారితో అంటున్నాడు, పాపులారా మీ చేతులు శుభ్రము చేసుకోండి, ధీమనస్కులారా మీ హృదయంలో పరిశుద్ధపరచుకోండి, వ్యాకులపడుడి దుఃఖపడుడి ఏడుముడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకోండి. దేవుని వాక్యము రెండంచులు గల కండు. ఒక దగ్గర ఉంది ప్రభునందు ఆనందించుడి, మరల చెప్పదు నువ్వు ప్రభునందు ఆనందించు, ఎల్లప్పుడు సంతోషంగా ఉండు. ఇది రెండంచులు గల వాడి అయినా ఖడ్గం, అటుంటది ఇటుంటది అన్నమాట. ఒక దగ్గర నవ్వు అని ఉంటుంది, ఇంకో దగ్గర ఏడు అని ఉంటుంది. ఎందుకంటే అది రెండు కూడా నీకు ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం. నువ్వు దేవుళ్ళు ఆనందించాలి, నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దుఃఖం పడాలి, వ్యాకుల పడాలి. ఎందుకంటే నీ పాపముల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపమైన హృదయంతో రావాలి. దేవునికి స్తోత్రం. యు రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. నువ్వు పశ్చాత్తాపమైన హృదయంతో నీవు వ్యాకుల పడి, అంటే నీ పరిస్థితి బాగాలేదు, నీ ఆత్మీయ స్థితి దిగజారిపోతుంటే నీకు వ్యాకులం రావాలి. పిల్ల పెళ్లి కాలేదని వ్యాకులం కాదు, ఇక్కడ ఉద్యోగం దొరకలేదని వ్యాకులం కాదు, నీ పాపపు స్థితి నీకు చింతను ఇవ్వాలి. ఏం చేయాలి నేను? హౌ టు గెట్ రీడ్ ఆఫ్ మై సిన్, హౌ టు గెట్ రీడ్ ఆఫ్ మై డిసోబీడియన్స్, హౌ టు గెట్ రీడ్ ఆఫ్ దిస్ సిన్ కాల్డ్ అడల్టరీ. వ్యభిచారమా, దొంగతనమా, అక్రమమా, లంచగొండితనమా, మోసమా, ఇవన్నీ నీ హృదయంలో ఉంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఏమి లాభము, ఎన్ని ఉపవాసాలు చేసినా ఏం లాభం? ఫస్ట్ ద ఇంజన్ షుడ్ బి క్లీన్. హల్లెలూయా. ఇది క్లీన్ అయిందంటే ఎన్ని వేల మైళ్ళన్నా దూరం అడిగా వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం. దావీదు ఎందుకు ప్రార్థన చేసినాడు? దేవా నా యందు నీవు శుద్ధ హృదయం దయచే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎ క్లీన్ ఇంజిన్ విల్ రన్ ఫాస్ట్. చూడండి, కోపము, తాపము, ద్వేషము, అసూయ, మత్సరము, చీకటి, పాపము, ఇవన్నీ నింపుకొని దేవుడు దీవించాలి. దేవుడు దీవించాలంటే ఎలా దీవిస్తాడు? మొదట నీ హృదయము పరిశుద్ధమైపోవాలి. దేవుని స్తోత్రం. ద్విమనస్కులారా మీ హృదయం ఏం చేయమంటున్నాడు? పరిశుద్ధపరచుకోనండి. మీరు వ్యాకుల పడుడి దుఃఖపడుడి ఏడుని మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. శక్తి లేకుంటే మీరు ఎలా నిలబడతారండి? శక్తి ఉంటేనే ఏ రోగాన్ని కూడా సహించడానికి మీకు ఆత్మ బలం ఉంటుంది. సామెతలు 18:14, నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చు. హల్లెలూయా. నీ వ్యాధి అణిగిపోతుందండి దేవుని ఆత్మతో నింపబడితే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది అణిగిపోతుంది. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆయన ప్రతి సమస్య కూడా సరిపోయిన దేవుడు అని విశ్వసించినప్పుడు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. హల్లెలూయా. దేవుని శక్తి ముందు అణిపోవాల్సిందే. యేసు నామము అన్ని నామముల కంటే పైన, ప్రతి మోకాలు వంగాల్సిన నామం. దేవుని స్తోత్రం. కనుక నా గద్దెంపు విని మీరు తిరుగుడి, ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించు. నా ఉపదేశమును మీకు తెలిపేదను. ఆత్మను కుమ్మరించడం అంటే దేవుని మనస్సు మీకు తెలిసిపోతుంది. దేవుడు ఉపదేశిస్తూ ఉంటాడు, నీకు అది అర్థమైపోతుంటుంది. నేను పిలువగా మీరు వినకపోతే, ఇక్కడ ఒక తప్పు పడుతున్నాడు దేవుడు, నేను ఎన్నిసార్లు పిలిచినా మీరు వినలేదు. హౌఎవర్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ కాల్ యూ, యూ డిడ్ నాట్ లిసన్. చూడండి, ఎప్పుడు ప్రార్థన చేయాలండి. మరొకసారి నేను చెప్తున్నాను దేవుని సేవకురాలుగా, మరి ప్రార్థన అనేది నిన్ను కీడు నుండి విడిపిస్తుంది, ప్రార్థన అనేది మరణం తప్పిస్తుంది, ప్రార్థన నీ అవయవాలన్నీ భద్రంగా కాపాడుతుంది, ప్రార్థన ఏ రోగం రాకుండా నిన్ను
మరి విడిపిస్తుంది. ప్రార్థన నీ శత్రులను అణిచివేస్తుంది. ప్రార్థన ద్వారా నువ్వు పొందుకొని ఆశీర్వాదాలు ఏవి కూడా లేదు. నేను ఒక నవంబర్ 9వ తారీఖు నేను డైరీలో రాసి పెట్టినాను. ఆ రోజు రాత్రి మరి ఒక రాత్రి 2 గంటలకు లేచి దేవుడు ప్రార్థన చేయమంటే మరి శాపపరచుకొని ప్రార్థన చేస్తుంటే చాలా దుఃఖం వచ్చింది. ఎందుకు దుఃఖం వచ్చింది తెలియదు, బాగా పగలబడి ఏడుస్తూ ఉన్నాను. అది ఎందుకంటే ఒక ఆత్మలో ఒక గ్రీవింగ్ ఎవరి కొరకో ఉంటుంది మరి ప్రార్థన. మరి నేను నా కొరకంటే మీ కొరకు ఎక్కువ చేస్తాను కదా, ఏదో ద గ్రోనింగ్ అనమాట, స్పిరిట్ ఈస్ గ్రోనింగ్ అండ్ ఐమ్ వీపింగ్ లైక్ ఎనీథింగ్. అప్పుడు చాలాసేపు ప్రార్థించినారు కదా, దేవ నాకు ఒక దర్శనం చూపెట్టు ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు నాయన అనే పడుకున్నాను. పడుకుంటే ఒక దర్శనం చూశాను. మీలో ఎవరికి ఇది వర్తిస్తుందో నాకు తెలియదు. నేనైతే మరి నాకు అనుకున్నాను, మీరు కూడా ఏమనుకోవాలి, మీకు అనుకోవాలి. ఇదంతా మన కొరకే, దేవుని స్తోత్రం. అయితే దర్శనంలో నేను పెద్ద ఇంట్లో బయట యార్డ్లో ఇలా తిరుగుతూ ఉంటే చిన్న చిన్న పులిపిల్లలు చాలా అందంగా ఉన్నాయి, చాలా బ్రౌన్ కలర్లో గోటిలాగా కన్నులు, అంత చవి చవి చాలా బాగుంది, చిన్న సార్కలు అవన్నీ ఉన్నాయి. అయితే దాంట్లో ఆడుతున్నారు కొంతమంది దాంతో. అప్పుడు నేను అది చూసి నేను అన్నాను, పులితో ఎప్పుడు ఆట పెట్టుకోద్దండి, అది చిన్న పిల్లలు మీరు ఇక్కడ చూస్తున్నారు కప్స్, టైగర్ కప్స్లు చూస్తున్నారు, తప్పకుండా దీని తల్లి తండ్రి కూడా ఎక్కడో దగ్గరలో వెసినీటిలోనే ఉంటారు, దగ్గరలోనే ఉంటారు, అది ఒక్కసారి వచ్చి పంజా కొడితే చచ్చిపోతారు కదా, కాబట్టి మీరు పులిలతో ఆడకండి అని చెప్తున్నాను అన్నమాట కళ్ళలో. దర్శనమే ఇది, మళ్ళీ అది చక్కగా రాసి పెట్టాను నేను. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడుతూనే ఉన్నారు కొందరు. అంతలోగా నేనేం చేస్తున్నాను, ఒక ఇద్దరు యవనస్తులను, ఏ రండి మీరు పులి అటాక్ చేస్తే మేము నన్ను లాగి నేను ఇంట్లో పెట్టినాను అనమాట టు ప్రొటెక్ట్ దెమ్. అయితే ఆ ఇంట్లో నేను కూడా ఉన్నాను. మరి కిటికీ, ఆ ఇంటికి ఉన్న కిటికీ చాలా వైడ్ ఉంది, చాలా విశాలంగా ఉంది, చాలా గమనించాలి, అర్థవంతమైన దర్శనం ఇది. ఆ కిటికీ చాలా విశాలంగా ఉంది కానీ దానికి ఈ రీపర్స్ ఉంటారు, ఈ సీకులతో రీపర్ పెడతారు కదా అండి, సీకులు అడ్డుగా ఏది ప్రవేశించడం, అది లేదు, అది లేదు. అది విశాలంగా ఉన్నది కిటికీ, చాలా బ్యూటిఫుల్ హౌస్, భద్రత లేదన్నమాట దానికి. అయితే రీపర్స్ లేదేంటి దీనికి, అప్పుడు నేను చెప్తున్నాను అనమాట, ఇప్పుడు నేను అన్నాను కదా చిన్న పులి పిల్లల దగ్గర ఆ తల్లి పులి తండ్రి పులి ఇలాంటి పెద్దవి కూడా ఉంటాయి తప్పకుండా, కాబట్టి మీరు ఇట్లా రీపర్ పెట్టుకోకుంటే ఇది సీకులు లేవు దీనికి అడ్డుగా, ఎప్పుడైనా లోపలికి రావచ్చు, అది పెద్ద పులి పట్టడానికి కూడా స్థలం విశాలంగా ఉంది. ఇంత విశాలంగా ఉంటే పులి వస్తుంది కదా, పులి పిల్లలను చూసాం కదా, అది గుర్తు కదా పులులు ఉన్నాయని అని అంటే వాళ్ళు ఏం పట్టించుకోలేదండి. అంతలో చెప్పానో లేదో పెద్ద బలమైన ఒక పులి అండి, అది యాష్ కలర్లో ఉంది. అటువంటి పులిని ఎక్కడ పిక్చర్లో కూడా చూడలేదు, పటం కూడా చూడలేదు నేను. అది బూడిద కలర్లో ఉంది, అది ఒక గేదంత లా ఉందండి, లా ఉంది. దాని మీద నల్ల పట్టిల్లాగా డిజైన్ ఉంది, కళ్ళు అయితే అగ్ని ఇలాగా మండుతుందన్న మంటల్లాగా ఉంది రెండు కళ్ళు. మేము ఇటు చెప్తున్నాను భద్రం భద్రం జాగ్రత్త, అంతలోగా అది వచ్చేసింది కిటికీ నుండి. నేనేం చేశాను, ఎట్లా బయటపడ్డానో నాకు తెలియదు, నేనైతే బయట ఉన్నాను. అది పులి పంజా కొట్టి ఇద్దరు యవనస్తులను చంపేసింది, దే ఆర్ కిల్డ్ అన్నమాట. వెంటనే మనసులో అనుకుంటున్నాను, అయ్యో ఇది ఒక కళ అయితే బాగుండే, ఎందుకంటే కన్ను తెరుస్తాను కూడా భయం అవుతుంది నాకు, అవి కళ అయితే బాగుండు అనుకుంటే నిజంగా అప్పుడే మెలకు వచ్చిన కళగా అను, కానీ ఇది ఒక హెచ్చరిక కళగా నేను భావించినాను. నిజంగా అపవాది అయిన వాడు గర్జించు సింహం వలె ఎవరిని బ్రింగుదనాని వాడు, వాడు ఏం చేస్తున్నాడు వెతుకుతూ తిరుగు. పేతురు గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. 5:8, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని బ్రింగుదనా అని వాడు వెతుకుచు తిరుగుచు. వెతుకుతున్నాడు తిరుగుతున్నాడు అంటే ఇది నేను మరి చూసిన నా మైండ్ నుండి పోలేదు ఆ దర్శనం. అందుకే నేను ఫాస్టింగ్ ప్రేయర్ ప్రతిష్ఠితం చేయాలి. ఒక్కొక్క కుటుంబాన్ని మీదకి వాడు వెతుకుతూ తిరుగుతూ పిల్లలను. తర్వాత నాకు నేను రాత్రి 2 అయింది అప్పుడు నేను లేచి కూర్చొని చాలా భారమైన హృదయంతో దేవుణ్ణి అడుగుతున్నాను, దీని అర్థం ఏంటి, నాకు వాక్యం ఆధారంగా ఉండాలి, ఉట్టి పిచ్చి పిచ్చి కళ్ళని నేను నమ్మను, అసలు వాక్యం వేసి ఉండాలి కదా. దీని వాక్యం చూపెట్టినప్పుడు ఈ వాక్యం మరి యిర్మీయా గ్రంథం Jeremiah 9:21 చూడండి, 9:21 Jeremiah 9:21, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవనులు లేకుండాను
వారిని నాశనము చేయటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగర్లలో ప్రవేశించున్నది. చూడండి ఎంత జాగ్రత్తగా ఉండాలండి. మాకేం లేదు, అంత బాగుందండి. దేవుని దగ్గర అన్ని ఇచ్చిండండి, దేవుడు అన్ని ఇచ్చిండు. తిని మంచిగా కూర్చోండి, వచ్చేస్తుంది పులి మీ మీద పడుతుంది. అప్పుడు పంజా కొట్టిందంటే ఇక మిగిలి ఉండరు. పులి చేతికి దొరికితే ఇంకేమైనా ఉంటుందా? ఎముకలు కూడా పొడి చేసి తింటుంది అది. కాబట్టి జాగ్రత్త. విరోధి అయిన అపవాది ఎవరిని మృగుతున్నా అని వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఈవెన్ ఐ గాట్ ఎ షాక్. నేను కూడా వాహ్, ఇంకా ఒక ప్రార్థన చేయాలి, ఇంకా ఉపవాసం ఉండి దేవుణ్ణి అడగాలి, అనేకుల రక్షణ కొరకు. చూడండి ఎట్ట దేవుడు చూపెట్టాడు. ఇది మరణము మన కిటికీలను ఎక్కుతుందంట. మరణము, ఈ ఇంటర్నెట్, ఇవన్నీ వైర్లన్నీ ఎక్కడి నుండి వస్తాయంట? కిటికీలకు వెళ్ళి పెడతారు కదా. పోర్నోగ్రఫీ అవి, పాపము, అశ్లీల చిత్రాలు అంటే చూడు పాపము మరి ఎక్కుతుంది మన ఇంట్లోకి, మన యవన బిడ్డలను పాడు చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం? వాట్ ఆర్ వి డూయింగ్ ఫర్ అవర్ చిల్డ్రన్? యేసుప్రభు అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తము ఏడవండి, మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తము ఏడమంటున్నాడు. కొంత తల్లులకు శ్రద్ధ లేదు. మళ్ళీ తల్లులు ఎడతారండి మీరు ఎప్పుడు అని అంటారు మీరు కదా, అంటున్నారు కదా. ఎప్పుడు చూసినా అమ్మ తల్లులేదు ఎడుతుంది, మరి తల్లే కదా ప్రధానం. తల్లులారా ఏడవండి, స్త్రీలారా యెహోవా మాట వినండి, యెరూషలేము కుమార్తెలారా మీరు ఏడవండి అని బైబిల్లో ఉంటే ఉండదున్నాడు చెప్పొద్దాని. నిశ్చింత గల స్త్రీలారా మీరు జాగ్రత్తగా ఉండండి, పిల్లల కొరకు ప్రార్థన చేయండి. పిల్లల ఎత్తు, లావు, హైట్, పర్సనాలిటీ చూసి మురిసిపోకండి. అది నేను చెప్తున్నా, బైబిల్లో కూడా ఉంది. అంటే పిల్లలు చూసి మురిసిపోయే తల్లి ఉన్నారు. నా కొడుకండి ఎంత ఎత్తు అండి, ఎంత పర్సనాలిటీ అండి, ఉత్తదే. ఒక్క యాక్సిడెంట్ అయితే మటాష్. జాగ్రత్త, మెలకుగా ఉండి నీ పిల్లల కొరకు ఏం చేయి, ప్రార్థన చేయి. దేవుడు కీడును కొట్టివేసే దేవుడు. నా గద్దెంపు విని మీరేం చేయాలి, తిరగాలి. దేవుని గద్దెంపు విని తిరగాలి. ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించు. సామెతలు 1:24 చూడండి, నేను పిలువగా మీరు వినకపోతే, యు డిడ్ంట్ లిసన్ వెన్ ఐ కాల్డ్ యూ, నేను చేయి చాపగా ఎవరిని లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేస్తురి, నేను గద్దెంపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదాను. దేవుడు నవ్వే సందర్భాల్లో కొన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నవ్వుతాడంట. తన అభిషక్తులకు విరుద్ధంగా మాట్లాడుతున్న రాజులు అప్పుడు దేవుడు ఏం చేసినాడంట, నవ్వినాడని 2వ కీర్తనలో, తర్వాత ఇక్కడ కూడా ఉంది. దేవుడు నవ్వుతాడంట, ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు నువ్వు రాలే. తన సేవకులను నిలబెట్టుకొని ఎన్నో పర్యాలు, రా బిడ్డ, రా బిడ్డ, కీడు తొలగిపోతుంది, రా దేవుని సన్నిధి, ప్రార్థనకు రా, ప్రార్థనకు రా, ఉపవాసానికి రా. అహంకారయుక్తంగా ప్రవర్తించినారు కాబట్టి మీరు పిలిచినప్పుడు ఆయన వినడట. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను, మీకు అపాయం కలిగితే నేను ఆదుకోను, మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదాను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదాను, భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదాను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. మాట్లాడాడంట దేవుడు. ఇంకా ఏంటండి మన బతుకుల ద్వారా ఏం ప్రయోజనం? నువ్వు ప్రార్థన చేసే దేవుడు వినను అంటే ఇంకేమవుతావు నువ్వు? ఇంకా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వినే దేవుడు అని, చూచే దేవుడు అని. ఆపత్కాలం మందు నువ్వు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యముల గూఢమైన సంగతులను నేను నీకు బయలుబోధిస్తానన్నాడు. దేవుని స్తోత్రం. మీరు ప్రార్థన చేస్తే వినని పరిస్థితి ఎంత ఘోరం. ప్రార్థన చేస్తున్నావా? భయంకరమైన దినాలండి. మొన్న పేపర్లో చూసినప్పుడైతే నా హృదయం చలించిపోయింది. ఆ వార్త అయ్యో, ఇది చదవకుంటే బాగుండేది కదా, ఎంత కీడుతో నిండిన లోకంలో ఉన్నామయ్యా మేము. ఎక్కడ చూసినా చావులు, ఎక్కడ చూసినా మరణ కాండాలి. దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, దేవుని పేరిట ఉండే వారికి శ్రమ, చంపబడుతున్నారు. ఏంటి ఘోరం అని పేపర్ చదువుతుంటే, రాయ్పూర్లో ఒక కార్యం, రాయ్పూర్లో జరిగిన కార్యం, ఒక నిండు చుగలాలు హాస్పిటల్ పోయిందట ప్రసవానికి. ఆమె కనీసం నొప్పులు తీసి కంటుంటే వైద్యులు ఏదో పట్కార పెట్టి లాగితే తల ఊడొచ్చిందట పిల్లని. ఊరి నాయన, ఇది నేను ఎప్పుడు వినలేదండి ఇలాంటిది.
కాంపులో కష్టమైంది, బిడ్డ మరణించింది తల్లి మరి, ఇవన్నీ విన్నాను కానీ ఇలాంటి ఘోరమైన కార్యం నేను ఎప్పుడు వినలేదు చూడలేదు. ఇదేంటిది? వైద్యులు చిన్న బిడ్డను ప్రసవానికి బయటికి లాగుతున్నప్పుడు తల ఊడి వచ్చిందంట, మొండెం ఊదిందంట, ఆ మొండాన్ని ముక్కలు ముక్కలు తీసి పాతి పెట్టేసినారంట వైద్యులు. పనికిరాని వైద్యులని వాక్యంలో ఉంది. అంటే వీరు డబ్బులు ఇచ్చి డిగ్రీ సర్టిఫికేట్లు కొనుక్కున్న వాళ్ళు, వీళ్ళకి ఏమి రాదనమాట, రెండు ఉన్న ప్రొఫెషన్. చూడండి, ఒక స్త్రీ మరి ప్రసవించే సమయంలో ఎంత ఘాతకమా, ఎంత భయంకరమా. ఆ బిడ్డ ఎప్పుడు పుడుతుంది, బిడ్డను చూసి మురిసిపోవాలని తల్లి అన్ని నొప్పులన్నా భరిస్తే ఈ మొత్తానికి తల ఊడొచ్చి మొండెము కడుపులో మిగిలిపోవడం, ఏంటిది ఇదంత దుర్వార్తలతో నిండిన లోకం కదా. సుఖ ప్రసవం కొరకు ప్రార్థన చేయొద్దా? మనం చెయ్యాలి. యు హ్యావ్ టు ప్రే ఫర్ ఎ సేఫ్ డెలివరీ. ఆ వైద్యుల కొరకు ప్రార్థన చేయొద్దా? వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇవ్వద్దా? ఏం లేదండి, మాకు డబ్బు ఉందండి, మంచి హాస్పిటల్, పేరు కాంచిన హాస్పిటల్, మంచి వైద్యురాలు మాకు చేస్తుంది. ఖబర్దార్, నీ ప్రాణము అపాయంలోనే ఉంది, మూరపెట్టి విడుదల పొందాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అండ్ క్రై టు గాడ్ అండ్ గెట్ డెలివరెన్స్ ఫర్ యువర్ చిల్డ్రన్. మరి ఇక్కడ వాక్యులు చూసినప్పుడు మూరపెడుతున్నారు వీళ్ళు, కానీ దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వడట. అపాయంలో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు కానీ దేవుడు పట్టించుకోవడం లేదట. ఎందుకంటే 31వ వచనం చూడండి, 29వ వచనంలో ఉంది, 28 కూడా చదివి, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా మెదకెదురు కానీ వారికి నేను కనబడ శ్రద్ధ వెతుకుతాం. ఫాస్టింగ్ చేస్తాను అమ్మాయి అంటే, నేను వచ్చే వారం నుండి కరెక్ట్గా చేస్తానండి, ఇప్పుడు ఒంటి గంట తినేస్తానండి, లేకుంటే ఉండడానికి శక్తి లేదండి, అట్లాంటి అన్ని కబుర్లు అనమాట అవన్నీ, చిత్తబుట్లు పడేలా. సీ గాడ్, దేవుని వెతుకు, దేవుని వెతుకు, ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. నన్ను జాగ్రత్తగా వెతుకుంటే మీరు నన్ను కనుగొంటారు, నేను నా స్వరాన్ని మీకు వినిపిస్తాను, ప్రత్యక్షం అవుతాను, మీ సమస్యలన్నింటినీ నేను పరిష్కరిస్తానని దేవుడు అంటున్నాడు. కానీ వీరు దేవుని వెతకడం లేదు. అట్టి జ్ఞానము లేనివారు కానీ అపాయం వచ్చినప్పుడు శ్రద్ధగా వెతుకుతే దేవుడు వారికి కనబడట. 29వ వచనం చూడండి, సామెతలు 1:29, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టం లేకపోయాను. ఇష్టం లేదంట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఒక యంగ్ గర్ల్ బైబిల్ పట్టుకొని మంచిగా బైబిల్ స్టడీకి కాలేజ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంటే తల్లి అంటుందండి, ఏమే నీకు ఇప్పుడే ఇంత భక్తి? భక్తి అంటే ముసలితనంలో ఉండాలంట. బా, ఏమి బుద్ధి లేని తల్లి, గాడిద కన్నా బుద్ధి ఉంది కదమ్మా, ఎద్దు కన్నా బుద్ధి ఉంది, కానీ ఈ తల్లికి బుద్ధి లేదు కదా. భయభక్తుల్లో నా పిల్లలు పెరగాలి, అంతకంటే భాగ్యం ఏమున్నదనే తెలివి లేదు. ఇప్పుడే నా నీకు భక్తి, బైబిల్ పట్టుకొని పోతున్నావు మందిరానికి. అయ్యో దేవా, ఒకడు దుర్మార్గంలో ఉన్న వ్యక్తి మారుమనసు పొందినాడండి, తాగుడు మానేసినాడు, కత్తి చూపి డబ్బులు లాగేవాడు, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పరిచయంలో మారిపోయినాడు, తల్లికి సంతోషం లేదు, బాప్తిసం తీసుకున్నావు కదా, బాప్తిసం ఇచ్చినావు, భయంకరమైన మార్గం నుండి దేవుని తట్టు తిరిగినాడు, ఎంత సంతోషం. ఒక్క పాపి మారుమనసు పొందినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం, కానీ తల్లికి సంతోషం లేదు. పరలోకంలో సంతోషం, తల్లికి సంతోషం లేదు. ముఖమంతా మార్చుకొని ఉంటే నేను రైట్ రా, ఏమైంది? కొంతకాలం అయినా బాప్తిసం తీసుకొని ఒక రెండు నెలలైనా రమ్మన్నాను, ఏంటి నీ ముఖం అట్లా మాడిపోయిందేమో, కొడుకు మారినాడంటే సంతోషం లేదు. ఏం మారినాడేమో అండి, ముందైతే మంచిగా పైసలు రోజు తెచ్చేదండి, ఇప్పుడు తిండి లేదు, టీకా లేదండి, రేషన్ లేదండి. షో దేవా, ఏం తల్లి, దేవు కొడుకు అక్రమం చేసి సంపాదించాలని కోరుతుంది. భ్రష్ట హృదయం చూడండి, మంచి మార్గానికి వస్తే సంతోషం లేని తల్లి. అందుకే ఇక్కడ వాక్యంలో ఉంది, జ్ఞానము వారికి అసహ్యము. ఆయన 29వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టము లేకపోయాను, నా ఆలోచన విననొల్లకపోయేది, నా గద్దెంపును వారు కేవలము తృణీకరించేది. 31వ వచనం, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించదు. ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవిస్తావు. జాగ్రత్త జాగ్రత్త, నీ ప్రవర్తన సరిపెట్టుకో, దేవుని సన్నిధికి రా, వాక్యం విను, హృదయాన్ని పరిశుద్ధపరచుకో, చేతులను శుభ్రపరచుకో, ద్విమనస్సు ఉంటే తొలగించు, దేవుని మీద ఏకాగ్రత కలిగి బ్రతుకు, పవిత్రమైన ప్రవర్తన కలిగి జీవించు, లేకుంటే నీ ప్రవర్తనకు తగిన ఫలం నువ్వు అనుభవిస్తావు. తమకు వెక్క సమగు వరకు తమ ఆలోచనలు అనుసరించలేదు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు.
బుద్ధిహీనులు క్షేమం కలిగిన దాన్ని మైమరచి నిర్మూలమగుదురు. బుద్ధి లేని వాడు అంటే అన్ని ఇచ్చిండ్లే దేవుడు, ఇంకెందుకు దేవుడు ఇచ్చేసినాడు, అన్ని అయిపోయినాడు. దేవుని దయ వలన మాకు అన్నీ ఉన్నాయండి. అసలు ఇచ్చినవాడు ఎవరండి మీకు? దేవుడే కదా. ఇచ్చినవాడిని మర్చిపోతావా? బుద్ధిహీనులు దేవుని మైమరుస్తారట, వారు నిర్మూలమైపోతారని 33వ వచనం అందరూ కలిసి చదువుదాం. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉండను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం చదివితే దుంకాలనిపించడం లేదా మీకు? అలకకుంటే దుంకొచ్చు కదా. హల్లెలూయా చెప్దాం గట్టిగా, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరొకసారి ఆ వాక్యాన్ని చదువుదాం. నా ఉపదేశం అంగీకరించువాడు ఎట్లుంటాడండి? సురక్షితం. హల్లెలూయా. పోయిన ఆదివారం ఉదయకాలం నేను ఒక వాగ్దానం ఇచ్చాను, ఎంతమందికి గుర్తుంది? ఆయన తన రెక్కలతో నిన్ను కాపును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలవు. హల్లెలూయా. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించు, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును. హల్లెలూయా. ఎంత కీడండి. వాకింగ్ పోదామంటే భయం. పిచ్చి కుక్కలు, కుక్కలు, కోతులు కూడా. మేము ఉండే దగ్గర అమ్మ కుక్కలతో సరిపెట్టుకుందామట, కోతులు. నేను వాకింగ్ వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేవా, కోతులు భార్య నుండి, కుక్కల భార్య నుండి ఏహో ఆయన భయభక్తులు వారి చుట్టూ తన దూతలు కావాలి ఉండి వారిని రక్షించు. వాగ్దానం చెప్పాలి కదా, ఏమిటి అప్లై కదా. ఏదైనా లోన్ కావాలంటే సర్కులర్ కోడ్ చేయవా? మరి నీకు దేవుని ఆశీర్వాదం కావాలి, కాపుకలు కావాలి, వెంటనే ఆ వాగ్దానం వల్లించాలి. అన్ని మనసులు వాగ్దానాలన్నీ నిండుగా వల్లించబోతాం. వాగ్దానాలన్నీ వర్ణించి ఆ వాకింగ్ పోతే ఒక్క కుక్క కనబడలేదు నిన్న. అయ్యో ఈ కుక్కలన్నీ ఎక్కడ, కోతి లేదు, కుక్క లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు కీడు వస్తున్న భయం లేక నెమ్మదిగా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడితే ప్రార్థన చేస్తాను. చేతులు ఎత్తి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమును స్తోత్రం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి పొందుతారు, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. అవును తండ్రి, కేవలం చేపలు పట్టే వారు, బెత్సవారు, దేనికి యోగ్యత లేని వారిని పరిశుద్ధాత్మ శక్తి వారి మీద దిగినప్పుడు వారు లోకాన్నే తలకిందులుగా చేసినారు నాయన. అవును ప్రభు, ఆత్మతో నింపబడి వారు నీడబడినప్పుడు రోగులు బాగైనారు. మా సంఘం ద్వారా కుంటివారు నడవాలి, గుడ్డివారు చూడాలి, మూగవారు మాట్లాడాలి, చెవిటివారు వినాలి నాయన. ఆత్మలో చచ్చిన వారు కూడా లేవాలి నాయన. హల్లెలూయా. నాయన, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలని ప్రార్థిస్తున్నాం. వివాహం గాయవారి వివాహాలు కావాలి నాయన. ఉద్యోగం లేని వారి ఉద్యోగములు కలుగును గాక. నాయన తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవ నాయనా, మరి కుటుంబాల్లో సమాధానము, సంతోషము, సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం. కీడు వచ్చిన భయం లేక సురక్షితంగా ఉంటావు సహాయం దయచే. నెమ్మదితో నింపే దేవుడవు. నీ ఉపదేశమును విని దాని ప్రకారము జీవించినప్పుడు ఓ కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉంటారని వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒకవేళ మనసులో మార్పిడి లేకుండా, మారు మనసు లేకుండా బహుగా ప్రార్థన చేసినా నేను విననన్నావు నాయన. నా ఆవరణాలు తొక్కడానికి రమ్మన్నవాడు ఎవడని అంటున్నావు నాయన. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాణ్ణి దొడ్డి నెరుగును. నా మనుషులకు, నా జనులకు తెలివి లేదని వాక్యంలో చూస్తున్నాం. అవును ప్రభు, నీ సన్నిధికి రావడానుకున్న జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ గద్దెంపు విని నీ తట్టు తిరగడానికి సహాయం దయచే. దేవుని యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చునని సెలవిచ్చిన దేవుడు. అవును ప్రభు, నీ యుద్ధకు తిరగాలి. మీరు నా తట్టు తిరుగుతే నేను మీ తట్టు తిరుగుతానని సెలవిచ్చిన దేవుడు. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తానని సెలవిచ్చిన దేవుడు. ఓ, నీ మనసుతో, నీ ఆలోచనతో, నీ శక్తితో, నీ సత్యంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో, ఆలయంలో, ఆలయ ప్రాంగణంలో ఈ మిద్ద మీద కూర్చున్న ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్నారు. హల్లెలూయా. ఈ దినం ఎంతో సంతోషాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభు, నీతో కలిసి జీవించడం ఎంత గొప్పది ప్రభు. ఎంత నెమ్మదినైనా ఎవరిని మనసుని మీద ఆనుకుని ఉన్నవాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నావు. ఏ లోకంలో ఎంతో అల్లోకల్లోలము ప్రభు, ఎంత అసమాధానమునైనా సాధారణుడు గర్జించు సింహములే వాడు గర్జిస్తున్నాడు, వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు మమ్మను, మా పిల్లలను, కుటుంబంలో ఉన్న యవనస్తులను పాడు చేయాలని. మరణము కిటికీ నుండి తొంగి చూస్తుందని వాక్యంలో చూస్తున్నాం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, రోదన విద్య నేర్చుకునుడని వాక్యంలో ఉంది. ప్రార్థనా విద్య మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా చేతులు ఎత్తి మేము ప్రార్థిస్తున్నాం నాయన. మేము ఆమె కుటుంబంలో ఇచ్చిన బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం. రాకపోకలు కాపాడండి, వారి ప్రవర్తనను కాపాడండి. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు నేను ఆశ్రయించడానికి సహాయం దయచేయి.
సంపూర్ణమైన ఆశీర్వాదాలతో నింపండి నాయన. అబండెంట్ బ్లెస్సింగ్స్ లార్డ్ ఆయన, జీవము సమృద్ధి అయిన జీవం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో వచ్చే ప్రతి కుటుంబం ఆశీర్వదింపబడాలని ప్రార్థిస్తాను. పేదరికాన్ని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులను తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాను. ఓ ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం దయచేయండి. కృప వెంబడి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. చేతులెత్తి బిడ్డలను ఆశీర్వదించండి. వారి తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆత్మతో నింపండి. విధేయత దయచేయండి. సమ్మతి గల హృదయం దయచేయండి. సిద్ధ మనస్సు దయచేయండి. ప్రభువా వారిని ఆశీర్వదించి పంపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.